ఇక జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిత 10 రూపాయలకి 100 రూపాయలు లాగేసుకుంటున్నారు ఎన్ని పనులు చేశారు చెత్త పని అనే విషయం ఇప్పుడు నిన్నామని చెప్పండి చెత్త పని ఏంటండి మున్సిపాలిటీ ట్యాక్స్ లోనే ఉంటుంది చెత్త పని అనే విషయం కొత్తగా చెత్త పని తీసుకొచ్చి ఇక్కడ కష్టపడి చిన్న చిన్న కుటుంబాలు చిన్న చిన్న కోట్లు ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర పోయి బెదిరించి 150 రూపాయలు వసూలు చేస్తున్నారు దానికి రసీదు లేదు పాడు లేదు ఏం చేస్తున్నారు ఈ నిధులు ఎక్కడ పోతున్నాయి పోని మీరు తీసుకొచ్చి మళ్ళీ శానిటేషన్ కోసం ఉపయోగించారా శానిటేషన్ మెరుగుపరిచారా మన ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుల కోసం నాకు నాగరాజు మొట్టమొదటిసారి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది భవన నిర్మాణ కార్మికుల కోసం 1200 కోట్ల రూపాయలు నిధులు ఉండేవి అవి మాయమైపోయినాయి వాళ్ళు కష్టపడి వాళ్ళ సెస్ లేబర్ సెస్ కట్టిన నిధులు ఈ రోజు కనపడడం లేదు నాగరాజు వాళ్ళు వాళ్ళ అసోసియేషన్ ద్వారా భవన నిర్మాణ కార్మికుల కోసం తెనాల్లో 100 రూపాయలు చొప్పున వాళ్ళు వసూలు చేసి ఎవరికైనా ఆపద కలిగితే కష్టం కలిగితే ఆ కుటుంబానికి 20,000 25,000 30,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నారంటే మాట్లాడాడు మీతో ఇక్కడ చాలా మంది మన కౌన్సిలర్లు కూడా మన వీరయ్య గారు అంతా కూడా వ్యక్తులు పెన్షన్ లేకపోతే రోడ్లు